హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రేక్షకులు, ఒక 2 ఇయర్స్ గుండా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ చాలామంది ఫాలో అవుతున్నారు కదా. వాస్తులో చాలా వరకు అసలైన రహస్యాలు అసలు ఏముంటాయి, ఆ రహస్యాలకు సంబంధించిన నేను ఒక్కొక్క టాపిక్ చెప్తూ వెళ్తున్నాను. అయితే చాలామందికి ఏంటంటే, వాస్తు పురుష మండలికి సంబంధించి ఔటర్ దేవతలు ఎవరైతే ఉంటారో, అంటే బయటి దేవతలు ఎవరు ఉంటారో నేను గతంలో నేను ఆల్రెడీ చెప్పేశాను. అయితే ఆ టైంలో నాకు ఇంకా వన్ బై వన్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళడము, ఈ 45 దేవతలకు సంబంధించిన పొజిషన్స్ కానీ అసలు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ నేను ఏ వీడియోలో కూడా చెప్పలేదు. అయితే ఈ 45 దేవతలకు సంబంధించిన టోటల్ రహస్యం ఏదైతే ఉంటుందో, ఈ ఒక్క 45 దేవతలకు సంబంధించిన రహస్యము వాళ్ళ పొజిషన్స్ మీకు తెలిసినట్లయితే గనక 100% లైఫ్ లాంగ్ వీటికి సంబంధించిన ఉపయోగం మీకు పడుతుంది. అది ఎట్లా ఉపయోగపడుతుందంటే మీకు సింపుల్గా చెప్తాను. తలభాగం ఉంది, ఈ తలభాగం అసలు దేనికి పనిచేస్తుంది సింపుల్గా చెప్పాలంటే, ఈ తలభాగంలో ఏమేమి ఉన్నాయంటే కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, దాని తర్వాత ముక్కు ఉంది, నోరు ఉంది, దాని తర్వాత బ్రెయిన్ ఉంది, నాలుక ఉంది, శ్వాస తీసుకోవడానికి, చూడడానికి, వినడానికి ఇవన్నీ పనిచేస్తున్నాయి. అయితే ఈ తలభాగానికి సంబంధించిన ఏ ప్రాబ్లం అయితే ఇంట్లో ఎవరికైనా వచ్చిందనుకోండి, మొట్టమొదటిగా ఎక్కడ చూడాలి అంటే ఈశాన్యంలో. అర్థమైందా? అదేవిధంగా గొంతుకు సంబంధించిన సమస్యలు అన్నప్పుడు ఈ పొజిషన్ చూస్తాం. సో ఇక్కడ వాస్తు పురుషుని తలభాగం ఈ విధంగా ఉంటుంది. చేతులు, మోకాళ్ళు, మొత్తం కాళ్ళు, ఇక్కడ మోకాళ్ళు, ఇక్కడ ఎడమ చెయ్యి, ఇక్కడ కుడి చెయ్యి. సో ఇది కంప్లీట్ బ్రహ్మస్థానము. సో ఈ విధంగా ఈ దేవతల లక్షణాలు అసలు ఏ విధంగా ఉంటాయి. ఎందుకంటే ఒకటి, కుడి చెయ్యి చేయాల్సిన పని కుడి చెయ్యి చేస్తుంది, కళ్ళు చేయాల్సిన పని కళ్ళు చేస్తాయి, ఎడమ చెయ్యి చేయాల్సిన పని ఎడమ చెయ్యి చేస్తుంది, నోరు చేయాల్సిన పని నోరు చేస్తుంది. ఈ విధంగా ఈ మొత్తం దేవతలు ఎవరెవరైతే ఉన్నారో, ఇది ఒక్కటి మీరు ప్రతి ఒక్కరు ఒక పెద్ద డ్రాయింగ్లో దీనిని రాసి పెట్టుకోండి. నేను ఈ వీడియో ఏ రోజైతే రిలీజ్ చేస్తానో ఆ రోజు దీనికి సంబంధించిన టోటల్ ఒక స్నాప్షాట్ అనేది నేను మీకు నా కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. అంటే మీరు దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలంటే హరివాసు అని చెప్పి డైరెక్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి. చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయింది, దాంట్లో హోము, వీడియో, దాని తర్వాత ప్లేలిస్టు, దాని తర్వాత కమ్యూనిటీ అని వస్తుంది. ఈ కమ్యూనిటీ క్లిక్ చేస్తే నేను ఇంతవరకు అసలు ఏమేం పోస్టులు పెట్టాను, ఏ ఫొటోస్ పెట్టాను, సో ఇవన్నీ అందులో లిస్ట్ ఉంటాయి. ఇవి మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది, ఓకేనా? అయితే ఈ 32 మంది దేవతలు, దాని తర్వాత ఇక్కడ ఒకటి అంటే మెయిన్ ఒక 5 మెంబర్స్ ఉంటారు, దాని తర్వాత ఇక్కడ 2, 2, 2, 2. సో వీళ్లకు సంబంధించిన జస్ట్ వాళ్ళ పేర్లు, ఈ 45 స్థానాల గురించి మాత్రమే నేను ఈ వీడియోలో నేను చర్చిస్తాను. తరువాత అసలు రహస్యం ఎట్లా ఉంటుందంటే, ఈ స్థానంలో శిఖి అంటే శివుడి స్థానం, పర్జన్య, జయంత, మహేంద్ర అంటే ఏ స్థానంలో మనం నడక చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి, మనం తర్వాత వీడియోలో ఒక్కొక్క దానికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తూ ఉంటాను. అయితే అదేవిధంగా తాగుబోతుగా మారారు, ఓకే, దాని తర్వాత వివాహేతర సంబంధాలు ఏవైనా వచ్చాయి, దాని తర్వాత యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏంటి, అగ్నితో భయాలు రావడానికి గల కారణాలు ఏంటి, అధిక ఖర్చులు కావడానికి కారణాలు ఏంటి, డబ్బులు రాకపోవడానికి గల కారణాలు ఏంటి, ఒక్కొక్కరు ఈ మొత్తం ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క విధిని వాళ్ళ వాళ్ళ పనిని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. అర్థమైందండి? ఒకటి, మళ్ళీ ఇక్కడ కొత్త ప్రశ్న మొదలవుతుంది. సార్, మీరు ఒక బాక్స్ ఆకారం గీశారు, మా బిట్టు పొడువు, మరి మేము ఎట్లా చేయాలి?
మీరు ఏ బిట్ తీసుకున్నా, ఇక్కడ చూడండి, ఇట్లా 9 భాగాలు చేయండి, ఇట్లా 9 భాగాలు చేయండి. సార్ మాకు ఆగ్నేయం పెరిగింది, కట్ చేసి చేయండి. సార్ మీరు ఈ పొడవు గురించి చెప్పారు, మరి ఈ పొడవు ఉంటే ఏంటి? ఏ పొడవుగా ఉన్నా, రెక్టాంగిల్ ఉన్నా, స్క్వేర్ ఉన్నా, ఎట్లా అన్న ఉండనివ్వండి. పొడవు మొత్తాన్ని 9 భాగాలు, అడ్డం మొత్తాన్ని 9 భాగాలు చేస్తే ఇవన్నీ సేమ్. సార్ మరి డిగ్రీస్ మారినప్పుడు ఎట్లా? డిగ్రీస్ మారినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. డిగ్రీస్ మారినప్పుడు దీనిని మీరు సొంతంగా క్యాలిక్యులేషన్ అనేది చేయలేరు. అర్థమైందా? ఇది 100%గా మీకు పర్ఫెక్ట్గా రావాలంటే 1:1 అంటే కరెక్ట్గా డబ్బా మాదిరిగా వస్తే ఇది పర్ఫెక్ట్గా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా మిగిలిన ఎట్లాంటి చేంజెస్ ఉన్నా అంటే 1:1.5, 1:1.2 అంటే ఇట్లా ఒక 20 ఉంది, ఇట్లా 30 ఉంది, 40 ఉంది, 20 ఉంది, కష్టం అన్నమాట. ఇట్లా 20 ఉండి ఇట్లా 20 ఉంటే చేయొచ్చు, ఇట్లా 30 ఉండి 30 ఉంటే చేయొచ్చు, ఇట్లా 30 ఉండి 35 ఉంది, కొంచెం డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఒకటి అర్థం చేసుకోండి మీరు, ఇక్కడ మనం 100%గా ఇవన్నీ డిగ్రీస్ ప్రకారంగా మారినప్పుడు అవన్నీ మారుతూనే ఉంటాయి. చాలామంది సార్ మాకు 5 డిగ్రీలే చేంజ్ ఉంది, మారుతుంది. 2 డిగ్రీలు చేంజ్ ఉంది, కొంచెం మారుతుంది. 10 డిగ్రీలు చేంజ్ ఉంది, 10 డిగ్రీలు అంటే ఆల్మోస్ట్ సూర్యస్థానం ఇక్కడికి వచ్చేస్తుంది, మారిపోయింది. సో అన్నీ చేంజ్ అయిపోతాయి. 20 డిగ్రీస్ మీరు సింపుల్గా చెప్తాను చూడండి, ఒక స్క్వేర్ బిట్ ఉంది, ఇదే స్క్వేర్ బిట్ అనుకుందాం. దీంట్లో సూర్యస్థానం కరెక్ట్గా 90 డిగ్రీల మధ్యలో ఉంది, అంటే 85 నుంచి 95 మధ్యలో ఉంది, ఎగ్జాంపుల్. అయితే 10 డిగ్రీలు చేంజ్ అయింది సార్, ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? సేమ్ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసేయండి, అయిపోయింది, సింపుల్. 20 డిగ్రీస్ చేంజ్ అయింది సార్, ఇక్కడ నుంచి 1, 2 అంటే 20 డిగ్రీస్ చేంజ్, సో ఇక్కడికి వచ్చేసింది సూర్యస్థానం ఇక్కడికి వచ్చేసింది. 30 చేంజ్ అయింది, ఇక్కడికి వచ్చేసింది 40, అంతే. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకేనా? ఈ క్యాలిక్యులేషన్ విధానం అనేది మీకు రావాలంటే చాలా సబ్జెక్ట్లో డీప్గా వెళ్ళాలి మీరు, ఆ వెళ్తేనే వస్తుంది. ఇంకొకటి, ఈ 45 దేవతా అంటే 45 దేవతా స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు జీవితాంతం ఇది మీకు పని చేస్తుంది. అందుకని మీకు క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ, దీనిని పాయింట్ టు పాయింట్ అన్నీ రాసుకోండి. మళ్ళీ నేను ఒక్కొక్క దేవతకు సంబంధించి ఒక్కొక్క వీడియో రూపంలో చేయొచ్చు, ఒక 2-3 కలిపి ఒక వీడియో రూపంలో చేయొచ్చు. సో టైంని బట్టి నేను దీన్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో మీరైతే దీన్ని రాసుకోండి. ఇంకా ముఖ్యమైన విషయం, ఎవరికైనా ప్లాన్ కావాలి, ఏదన్నా విజిట్ కావాలంటే నేను అందరికీ క్లియర్గా చెప్తున్నాను, మీరు వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టండి. మేము ప్రతి 2 నెలలకు ఒకసారి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మైసూర్, బెంగళూరు, చెన్నై ఇవన్నీ కూడా తిరుగుతూనే ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా అసలైన టాపిక్లోకి మనం వెళ్దాం. సో చాలామంది సబ్స్క్రైబర్లు కూడా జస్ట్ వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ మా హరివాస్తు ఛానల్ నుంచి మీరు అన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు అసలైన టాపిక్ వెళ్దాం. ఇది మనకు తూర్పు, ఈ సైడ్ మొత్తం తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, నెక్స్ట్ ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. సో ఇప్పుడు ఈ కార్నర్ నుంచి చెప్పుకుంటూ వెళ్దాం మనం. ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం. సో వీటికి సంబంధించిన టోటల్ ఔటర్ మెయిన్ 8 డైరెక్షన్స్, 4 డైరెక్షన్స్, 4 సబ్ డైరెక్షన్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాం. సో నేను క్లియర్గా తెలుగులో కూడా చెప్తున్నాను, మళ్ళీ తెలుగులో చెప్పండి సార్ అని చెప్తున్నారు. సో క్లియర్గా నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మొట్టమొదటి దేవతా స్థానం శిఖి అంటే ఈశ్వరుడు ఉండే స్థానం, నెక్స్ట్ పర్జన్య, దాని తర్వాత జయంత, మహేంద్ర, సూర్యస్థానం, సత్యస్థానం, వృషస్థానం, ఆకాశస్థానం, అగ్నిస్థానం, నెక్స్ట్ అనిల, పుష, దాని తర్వాత వితర, గృహక్షత,
యమస్థానం, గాంధర్వస్థానం, భృంగరాజ్, మృగ, పితృస్థానం, దైవారిక, సుగ్రీవ, పుష్పదంత, వరుణస్థానం, అసూరస్థానం, శోష, రోగ, వాయు, నాగ, ముఖ్య, భల్లాట, సోమ, మృగ, అదితి, దితి, మళ్ళీ శిఖి. సో ఈ మొత్తం స్థానాలు ఎన్ని వచ్చాయంటే టోటల్ 32 స్థానాలు వచ్చాయి. దీనిలో అత్యంత శక్తివంతులు ఎవరంటే నలుగురు. ఈ నలుగురు గురించి మీకు ఎవరు ఎప్పుడూ చెప్పరు, గుర్తుంచుకోండి. ఇది ఆ నలుగురు ఎవరంటే, మొట్టమొదటిది, రెండవది, మూడవది, నాలుగవది. ఎందుకు పవర్ఫుల్ సార్, మరి ఎవరు చెప్పలేదు, మీరు ఎందుకు చెప్తున్నారు? మళ్ళీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ తూర్పు మొత్తంలో అబ్జర్వ్ చేస్తే 9 స్థానాలు మనం యాక్చువల్గా తీసుకుంటాం. 9 స్థానాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మూలస్థానం, ఓకేనా, ఈ మూలస్థానం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ స్థానం తూర్పు ఈశాన్యానికి తీసుకుంటాం, ఉత్తర ఈశాన్యానికి తీసుకుంటాం. సో 2 స్థానాలు కలిపి ఈ స్థానం. సో డబుల్ పవర్. అదేవిధంగా ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. సో ఈ 4 స్థానాలు ఇంకా శక్తివంతమైనవి. ఈ స్థానాలలో ఏ చిన్న పొరపాట్లు చేసినా ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ స్థానం ఎంత పవిత్రంగా పెట్టామో మీకు అంత ప్లస్ కూడా అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు 32 స్థానాలు అయిపోయాయి. అసలు ఇది ఎట్లా తీసుకున్నాం, ఎన్ని స్థానాలు తీసుకున్నాం, దీని అసలు ఏంటి లెక్క ముందు తెలియాలి కదా. ఇక్కడ చూడండి, 1వ స్థానం. సో మొత్తం మనం 9x9 తీసుకున్నామండి దీన్ని. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకేనా, ఒకటి అయిపోయింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9x9 గ్రిడ్ అంటారు దీన్ని. ఒక ఇంటి కన్స్ట్రక్షన్ ఏవైతే చేస్తుంటామో ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇక్కడి నుంచి బయట కూడా ఉంది. ఇది లోపలి స్థానం, అర్థమైందండి. ఇదంతా లోపలి స్థానం. ఇంటికి సంబంధించిన 4 గోడలు తీసేసిన తర్వాత లోపల ఈ దీనిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. సార్ మీరు గేటుకు చెప్తున్నారా, ఇంటికి చెప్తున్నారా, మళ్ళీ ఏదో ఒక డౌట్. ఇప్పుడే చెప్పాను ఇల్లు, ఓకేనా, ఇంటికి మాత్రం నేను చెప్తున్నాను. సో మరి కాంపౌండ్కి ఏంటి సార్, కాంపౌండ్ కూడా ఈ స్థానాలు మాత్రమే వస్తాయి, ఇంకా ఇవన్నీ రావు, ఓకేనా. సో ఇక్కడ చూడండి మళ్ళీ. సో వీటికి సంబంధించిన అసలు ఎన్ని స్థానాలు బయటికి వెళ్ళిపోయాయి అంటే 32 స్థానాలు వెళ్ళిపోయాయి. ఇది టోటల్ ఎన్ని స్థానాలు అంటే 81. 81 స్థానాలలో టోటల్ 32 స్థానాలు వెళ్ళిపోయాయి, యాక్చువల్ 36. సో ఇక్కడ 2 స్థానాలు ఒకటే తీసేసుకుంటుంది కాబట్టి 32 అయిపోయాయి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 32 వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మస్థానం 9x9 ఉంటుంది, ఓకేనా. చాలామందికి మళ్ళీ కొత్త డౌట్ వస్తుంది, సార్ మీరు బ్రహ్మస్థానం అంటే మొత్తం 9 బాక్సెస్ గీసి అంటే మొత్తం స్థలాన్ని, అంటే ఇంటి కన్స్ట్రక్షన్కి సంబంధించిన స్థలం. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఈ మధ్యస్థానం మొత్తం బ్రహ్మస్థానమే. ఈ స్థానంలో పిల్లర్ రాకూడదు, దాని తర్వాత స్టెప్స్ రాకూడదు, వాల్ రాకూడదు, ప్లింత్ బీమ్ రాకూడదు, పైన బీమ్స్ రాకూడదు, వెయిట్ రాకూడదు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్స్ రాకూడదు, ఏమీ లేకుండా ఇది మీరు ఎంత పవిత్రంగా పెడితే అంత పవిత్రంగా మీకు ఇల్లు అనేది ఉంటుంది. ఒక్కటే గుర్తుంచుకోండి, ఏదైనా పుట్టాలి అంటే మొట్టమొదటిగా బ్రహ్మస్థానం నుంచే పుట్టాలి. సో ఇంటికి సంబంధించిన ఏ ఎనర్జీ పుట్టాలన్నా ఈ బ్రహ్మస్థానం నుంచే పుట్టాలి మీకు. ఈ మొత్తం బ్రహ్మస్థానంలో అత్యంత శక్తివంతమైనది ఏది అంటే ఇక్కడ చూడండి. సార్ మీరు ఏదో పెన్నుతో గీశారు, మరి మేము ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 స్థానాలు ఉన్నాయి కదండి. ఇక్కడ 9, ఇక్కడ 9 చేస్తే
ఈ మధ్యస్థానం అత్యంత శక్తివంతమైన స్థానం. ఈ అత్యంత శక్తివంతమైన స్థానం ఒక్కటైనా సరే మీరు దీన్ని కాపాడగలిగితే గనక 100% మీకు ట్రబుల్స్ అనేవి రావడానికి ఆస్కారం చాలా చాలా తక్కువ. కుదిరితే ఈ మొత్తాన్ని మేము సెక్యూర్ చేస్తాం సార్, చేయండి సార్. మరి ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? ఇంతసేపు అదే చెప్పానండి, మళ్ళీ క్వశ్చన్ ఇస్తున్నారు. మొత్తం స్థలం ఇంటి లోపల గోడలు తీసేసి 9x9 గ్రిడ్ వేపియండి. వేపించిన తర్వాత ఈ మధ్యస్థానం క్యాలిక్యులేట్ చేయండి. ఈ మొత్తాన్ని కూడా మేము చేయగలుగుతాము, చేయండి. 100% నంబర్ వన్ ఇది, ఈ మొత్తం సెక్యూర్ చేయగలిగితే. సార్ మా చిన్న స్థలం ఎట్లా చేయాలి? చేయనప్పుడు ఇది ఒకటన్నా సెక్యూర్ చేయండి, మళ్ళీ క్వశ్చన్స్ వద్దు. ఎందుకంటే ప్రశ్నలు వీడియో చూడక చాలామంది వేస్తున్నారు. వీడియోలో క్లియర్గా చెప్పిన తర్వాత వీడియో స్కిప్ 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 చేస్తారు. మళ్ళీ ఫైనల్గా వచ్చేసి సార్ దీని గురించి మాకు చెప్పండి. అరే చెప్పినాం కదనయ్య ఆ వీడియోలో. గచ్చు, మళ్ళీ మళ్ళీ మెసేజ్ రాదు, ఇంకా అయిపోయింది. మళ్ళీ అప్పుడు వీడియో చూస్తారో లేదో కూడా తెలియదు. దయచేసి నేను పెట్టిన ప్రతి వీడియో ఫుల్గా చూడండి. 10 నిమిషాల సమయం మీకు లేనప్పుడు ఇంకా వాస్తవం నేర్చుకుంటారండి మీరు. ఒక వీడియో రిలీజ్ చేసేదే 2 రోజులకు ఒకసారి. 48 గంటల్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించి ప్రశాంతంగా చూసి మైండ్లోకి ఎక్కించేస్తే అయిపోయింది, మళ్ళీ టచ్ చేసేది లేదనమాట అట్లా. ఓకేనా? సో ఇప్పుడు ఔటర్ మొత్తం అయిపోయింది. దాని తర్వాత బ్రహ్మస్థానం గురించి చెప్పాము. దీని తర్వాత చూడండి, మహేంద్ర సూర్య సత్య పద్ధతులు ఉంటాయి కదా, ఇవి స్థానాలు. ఈ స్థానాలకు సంబంధించిన వెనకాల 6 స్థానాలు మొత్తము ఆర్యమ. సో ఒక దేవుడు, ఓకేనా? సో దేవతలు అన్నమాట, వీళ్ళందరూ దేవతలు. సో ఇందులో ఆర్యమ అనే వ్యక్తి ఈ 6 సంబంధించిన స్థానాలను ఇతను ఆక్రమించి ఉంటాడు. ఇతను ఏం చేస్తాడు, ఇతని యొక్క పనితనం ఏంటి, ఇది మనం ఫ్యూచర్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, ఇక్కడ 4 స్థానాలు సవిత సావిత్రి వీళ్ళిద్దరూ తీసేసుకుంటారు. సో సగం సగం అనమాట, ఈ 4 స్థానాలు సగం సగం. అదేవిధంగా ఇక్కడ మనకు స్థానాలు ఎట్లా డివైడ్ చేస్తారంటే చూడండి, మధ్యలో ఉన్నవి 6 6 6 6 ఒకళ్ళు తీసుకుంటే ఈ 4 4 4 4 ఇద్దరిద్దరు తీసుకుంటారు. ఇది మొత్తం ఒకలే ఒకలే, 6 స్థానాలు ఒకలే తీసుకుంటారు. ఇద్దరు మాత్రం 4 స్థానాలు తీసుకుంటారు, మిగిలింది మొత్తం ఒక్కొక్కరు తీసేసుకున్నారు. 9 స్థానాలు మాత్రం బ్రహ్మ తీసుకుంటాడు, బ్రహ్మస్థానం. అర్థమైంది కదా? ఓకే. సో ఇక్కడ ఆర్యమ, ఇక్కడ వివస్వాన్, ఇక్కడ మిత్ర, ఇక్కడ బుధార్. ఓకేనా? సో 1 2 3 4 5 వీళ్ళు అత్యంత శక్తివంతులు. మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఏంటంటే, ఈ మ్యాప్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సూర్యస్థానంకి ఒకటే ఒకటి మనం కేటాయించింది, ఇక్కడ 9. ఎంత శక్తి ఉంటే ఈయనకు 9 కేటాయిస్తాం? ఒక సింపుల్, ఇక్కడ ఈ వ్యక్తి వచ్చేసేసి అత్యంత శక్తివంతుడు కాబట్టి 9x9 పెట్టాం. వీళ్ళు తర్వాత శక్తివంతులు, అర్థం చేసుకోండి. వీళ్ళు తర్వాత శక్తివంతులు కాబట్టి వీళ్ళకి 6 6 6 6 తర్వాత మళ్ళీ వీళ్ళు 2 2 2 2 తర్వాత వీళ్ళందరికీ ఒక్కొక్కటి. సో బయటి నుంచి ఎంట్రెన్స్ ఏదైతే ఉంటుందో అది సరైన స్థానం లేదు, అయిపోయింది. ఇంకా మీరు ఇల్లు కట్టి కూడా వ్యర్థమే. ప్రస్తుత కాలం కూడా నిజంగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలామంది సరే ఏదో ఒకటి సరి ఇచ్చేసేయండి, మాకు అసలు ఆయమొద్దు ఏమొద్దు ఇవన్నీ ఏం చేసుకుంటాం, ఏదో డిగ్రీల ప్రకారం మాకు ఇచ్చేసేయండి సరిపోతుంది. సో నిజానికి ఒక ఇల్లు అనేది ఒక దేవాలయం లాగా నేను సెట్ చేద్దామని చాలా ప్రయత్నం చేస్తుంటాను, కానీ అసలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు ప్రస్తుతం. ఎందుకంటే కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళ తరఫున కారణాలు ఉంటాయి. ఏమంటే సార్ మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడి ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము తీసుకున్నాము, ఇన్ని సంవత్సరాల నుంచి మేము జమ చేసుకున్నాము, మీరు అటొక 3 4 అడుగులు వదిలేసేయండి ఇటు వదిలేసేయండి అంటే కష్టం సార్, ఉన్నదే చిన్న స్థలం సార్, మాతో కాదు సార్.
అడ్జస్ట్మెంట్ అండి. ఏం చేయలేదు, నేను కూడా ఏం చేయలేను కదా, చలో వదిలేసేయండి అది. సో ఇప్పుడు మీకు ఔటర్ అయిపోయింది, బ్రహ్మస్థానం అయిపోయింది, ఇక్కడ ఆర్యమ, ఈ మొత్తం ఆరు స్థానాలు ఆర్యమ, బుధార్ ఆరు స్థానాలు, వివస్వన్ ఆరు స్థానాలు, మిత్ర ఆరు స్థానాలు. దీని తర్వాత అపవత్స, వీళ్ళు రెండు స్థానాలు, సవిత సావిత్రి రెండు స్థానాలు, జయ ఇంద్రజయ్ రెండు స్థానాలు, లేదంటే ఇంద్ర జయ ఇట్లనే తీసుకోవచ్చు, రుద్ర రాజ్యక్షమ. సో ఇట్లా మొత్తం 45 స్థానాలు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ చూడండి, మొత్తం ఔటర్ 32 అయిపోయాయి, 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45. సో మొత్తం వచ్చేసేసి మనకు 45 స్థానాలు ఇవి, 45 దేవతా స్థానాలు. మొత్తం ఎన్ని ఉన్నాయండి, 9x9 గ్రిడ్. ఇది మాత్రం మీరు మర్చిపోకండి, నేను మళ్ళీ క్లియర్గా చూసుకోండి. దయచేసి దీనిని మీరు రాసుకొని పెట్టుకుంటే భవిష్యత్తులో నేను చెప్పే ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏ విధంగా మీరు సెట్ చేస్తే ఏమవుతుంది, ఒక్కొక్కరు అసలు వాళ్ళ పని ఏంటి, అక్కడ నడిస్తే ఏంటి, అక్కడ వీధి పోటు పడితే ఏంటి, ఇది డ్యామేజ్ అయితే ఏంటి, ఇక్కడ మీరు పవర్ పెడితే ఏంటి, ఇక్కడ స్టవ్ పెడితే ఏంటి, ఇట్లాంటి ఎన్నో కారణాలు మీకు మీరు క్యాలిక్యులేట్ చేసే విధానాన్ని నేను ఒక్కొక్కరి దాంట్లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. నేను అర్థమైందండి. సో ఈ 45 దేవతలకు సంబంధించిన సమాచారమే అత్యంత రహస్యమైన సమాచారం. సో ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా వీటిని ముందు ఒక డయాగ్రామ్లో మీరు రాసి పెట్టుకోండి, ఫర్దర్ మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈరోజు నేను చెప్పిన వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ చూడండి, మీరు చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఇట్లాంటి సమాచారం, రహస్యమైన విషయాలు మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్లో మీ అందరి కోసం నేను అందిస్తూనే ఉంటానండి. ధన్యవాదాలండి.